హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ రఘురామకృష్ణరాజుకు టార్గెట్ ఫిక్స్ ఎంపీ పదవికి ఎసరు వచ్చినట్లే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు టార్గెట్ ఫిక్స్ అయింది రోజుల వ్యవధిలోనే ఆయన ఎంపీ పదవి ఊడిపోయే పరిస్థితి కనిపిస్తోంది పార్టీ తరపున గెలిచి ఏడాది తిరగక ముందే నిరసన గళం మెత్తిన రఘురామకృష్ణరాజుపై వైసీపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది పార్టీని చికాకు పెట్టి వేటి వేయించుకుని మరో పార్టీలోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణం రాజు ఇలా వ్యవహరిస్తున్నారన్న నిర్ధారణకు వచ్చిన వైసీపీ దానికి విరుగుడు మంత్రం సిద్ధం చేసింది రఘురామకృష్ణం రాజు వ్యవహార చేయాలని మౌనంగా పరిశీలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణం రాజు తనతోనే ఆటలు ఆడుతున్నారన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా వైసీపీ నేతలు చెబుతున్నారు ఒకవేళ ప్రభుత్వంపై సదుద్దేశంతోనే విమర్శలు చేసి ఉంటే నోటీసులో వాటికి సానుకూలంగా వివరణ ఇవ్వాల్సింది పోయి స్పీకర్ను కలవడం ఈసీని కలిసి అసలు వైసీపీలో క్రమశిక్షణ సంఘం ఉందా అని ఆరా తీయడం వైసీపీ పేరును వాడుకోవడానికి తప్పుపట్టడం చర్యలను చూస్తే రఘురామకృష్ణం రాజు కావాలని రెచ్చగొడుతున్నారన్న నిర్ధారణకు వైసీపీ వచ్చింది పార్టీ నుంచి ఆయనను బహిష్కరిస్తే రఘురామకృష్ణం రాజు కోరుకున్నదే చేసినట్లు అవుతుందనే నిర్ధారణకు వచ్చిన వైసీపీ అలా కాకుండా ఆయన ఎంపీ పదవికి అసలు పెట్టేందుకు ముందుకెళ్తోంది దీనికోసం వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీ వెళుతోంది వైసీపీ ఎంపీల బృందానికి లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్యాల అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తున్న వైసీపీ ఎంపీలు అక్కడ స్పీకర్ను కలిసి రఘురామకృష్ణంరాజుపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్నారు ఎంపీల బృందం తన వెంట న్యాయ నిపుణులను కూడా తీసుకువెళుతోంది పార్టీని పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించేలా చులకన చేసేలా రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు చర్యలకు సంబంధించి ఆధారాలను వైసీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ కు సమర్పించనున్నారు అనర్హత పిటిషన్ దాఖలు చేస్తే బీజేపీ కూడా రఘురామకృష్ణంరాజుకు అండగా ఉండే పరిస్థితి లేదని వైసీపీ నేతలు చెప్పడం విశేషం ఈ పరిణామాలపై రఘురామకృష్ణం రాజు విచిత్రంగా స్పందించారు ఇన్నాళ్లు మా పార్టీలో జరుగుతున్న పరిణామాలని సీఎం జగన్కు తెలియవేమో అనుకున్నాను కానీ నాపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీలను అడ్వకేట్లను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపిస్తున్నారంటే అంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతుందని అర్థమైపోయింది వారి ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ఉపయోగం ఉండదు అయినా ప్రజా సమస్యలను ప్రస్తావించిన అందరిని సాగనమ్మితే వైసీపీకి పార్లమెంటులో ఒక్కరు కూడా మిగలరంటూ రఘురామకృష్ణం రాజు తన చర్యలను సమర్థించుకున్నారు విశేషమేమిటంటే ఇప్పటి వరకు పార్టీ నేతల్ని మరీ ముఖ్యంగా రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చిన ఆయన తొలిసారి సీఎం జగన్ పైన తీవ్రస్థాయిలో నిప్పులు జరిగారు అంతా సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపిస్తూ పార్టీలో ఒక్కరూ మిగలరని శాపనార్థాలు పెట్టారు గురువారం ఆయన వ్యాఖ్యలు చేసే సమయానికే ఆయన పదవికి పెట్టేందుకు రంగంలోకి దిగుతున్నట్లు వైసీపీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది